ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆప్షన్కి ముందర రిటెన్షన్ గోల మొదలైపోయిందిగా రిటెన్షన్ గోల మొదలైపోయింది అయితే ఈ రిటెన్షన్స్లో క్యాప్ట్ ప్లేయర్స్ ఎంతమంది అన్క్యాప్ట్ ప్లేయర్స్ ఎంతమంది ఈ మధ్యలో ఆర్టీఎం అన్న కాన్సెప్ట్ వచ్చింది అదేంటి దీంతో పాటుగా అసలు ఈ రిటెన్షన్లో ఉన్న స్లాబ్స్ ఏంటి ఎప్పటిదాకా రిటర్న్ చేసుకోవాలి డేట్ ఏంటి ఇవన్నీ గురించి తెలుసుకోవాలని లోపల కుతూహలంగా ఉందా రైట్ ప్లేస్కి వచ్చారు రైట్ వీడియో చూస్తున్నారు ఎంత కాగా స్టార్ట్ వెల్కమ్ సమ్ టేల్స్ నా పేరు కౌశిక్ అండ్ ఈ వీడియోలో స్పెసిఫిక్గా మాట్లాడుకోబోతున్నాం రిటెన్షన్స్ గురించి ఇప్పుడు రిటెన్షన్ రూల్స్ ఒక ఎనిమిది రిలీజ్ చేస్తారు మన పిసిసిఐ వాళ్ళు దాని గురించి ఒక సెపరేట్ వీడియో చేసాం అది డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ చూసుకోండి అక్కడ మీకు మొత్తం డీటెయిల్గా అర్థమైపోతుంది అంటే ఇప్పుడు ఈ వీడియోలో ఏమిటారా అంటే కొన్ని పర్టిక్యులర్ ఇప్పుడు ఏమి పార్టీ ఉన్నాయా దాంట్లో ఒక్కొక్కటి పాయింట్ తీసుకొని కొంచెం డీప్ డైవ్ చేస్తాను అనమాట ఇంకొంచెం క్షుణ్ణంగా వాటిని పరిశీలించే ప్రయత్నం చేస్తాం దాంతో ఏంటంటే మొత్తం మబ్బు పెట్టిపోతాం మనకి అసలు ఇంకా డౌటే ఉండదు ఈ వీడియో చూసిన తర్వాత ఫ్రెండ్స్తో ఎక్కడైనా డిస్కషన్ పెట్టుకోవాలంటే బస్తీమే సవాల్ తొడగొట్టి మీరు రెడీగా ఉండొచ్చు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది ఎవరు మిమ్మల్ని కొట్టే వాళ్ళే ఉండరు ఇది నా గ్యారెంటీ వీడియో పోతాం చూడండి దాని తర్వాత మదర్ ప్రామిస్ దాని తర్వాత మదర్ ప్రామిస్ మీకు మొత్తం తెలిసిపోతాయి అనమాట సరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటెన్షన్ అంటే ఏంది క్యాహే రిటెన్షన్ అంటే ఒక ప్లేయర్ ఉన్నాడు ఇప్పుడు టీంలో ఇప్పుడు ఇలా చెప్పే బదులు మన ఎగ్జాంపుల్ తెచ్చుకున్నాం సరే సన్ రైజ్ హైదరాబాద్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్ సన్ రైజ్ హైదరాబాద్ సన్ రైజ్ హైదరాబాద్ టీంలో ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు కదా దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓ ప్యాట్ కమిన్స్ ట్రావెస్ సెడ్ ఎంట్రీ క్లాస్ను నితీష్ కుమార్ రెడ్డి ఈ నలుగురు ప్లేయర్స్ నేను ఆప్షన్కి వెళ్లే ముందర మెగా ఆప్షన్కి వెళ్లే ముందరే వీళ్ళు నాతో పాటే ఉండాలి నా టీంలోనే ఉండాలని కావ్య గారు ఫిక్స్ చేయాలనుకోండి సరేం చేస్తారంటే ఈ నలుగురు ప్లేయర్స్ ని రీటైన్ చేసుకుంటారు వాళ్ళకి ముందుగానే డబ్బులు ఇచ్చేసి కాంట్రాక్ట్ ఇచ్చేసి రైట్ సో ఆ ప్లేయర్ని వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకునే ఈ ప్రాసెస్ ని రిటెన్షన్స్ అంటారు క్లారిటీ ఓకే ఇప్పుడు ఆప్షన్ ప్రైస్ మనీ ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ట్వంటీ క్రోర్స్ ఇక్కడ వరకు ఓకే వీళ్ళ స్లాబ్స్ అంటే అక్కడికి వస్తా బట్ వన్ ట్వంటీ క్రోర్స్ ఆప్షన్ ప్రైస్ మనీ ఇది గుర్తుపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఓకే ఈ రిటెన్షన్స్ ఎప్పటి లోపల చేయాలి దానికి ఒక డెడ్ లైన్ ఏడుస్తుందిగా ఆ డెడ్ లైన్ ఏమిటారు అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఈస్ డెడ్ లైన్ ఫర్ రిటెన్షన్స్ అప్పటికల్లా ప్రతి టీం కూడా వాళ్ళ వాళ్ళ రిటెన్షన్ లిస్ట్ ఏమిటో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చెప్పాలి అంటే వాళ్ళ టీంలో ఏ ఏ ప్లేయర్స్ వాళ్ళు రిటైన్ చేసుకుందాం అనుకుంటున్నారు మిగతా ఏ ప్లేయర్స్ని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఆప్షన్ పూల్లోకి వాళ్ళు చెప్పేశారు అనమాట దీని తర్వాత ఇంకా మళ్ళీ ఉండవు ఉండవమ్మా అవన్నీ కుదరవు ఇంకో పాయింట్ ఏంటి అన్క్యాప్ట్ ప్లేయర్గా క్యాప్ట్ ప్లేయర్గా ఎప్పుడు మారుతారు అన్క్యాప్డ్ ప్లేయర్ ఒకవేళ ఇండియాకి ఆడేస్తే తను క్యాప్డ్ ప్లేయర్గా మారిపోతాడు రైట్ తన దేశానికి ఆడేస్తే క్యాప్ట్ ప్లేయర్గా మారిపోతాడు అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఆ డెడ్ లైన్ ఉంది ఆ డెడ్ లైన్ దాకా గనక మీరు అన్క్యాప్ట్ ప్లేయర్గానే ఉంటే దాని తర్వాత మీరు ఎప్పుడు డెబు చేసినా బిఫోర్ ది ఆప్షన్ స్టార్ట్ ఆప్షన్ రోజు దానికంటే ముందు రోజు డెబ్యూ చేసినా కూడా డెడ్ లైన్ తర్వాత బిఫోర్ ది ఆప్షన్ ఎప్పుడు డెబ్యూ చేసినా కూడా మీరు ఇంకా అన్క్యాప్ట్ ప్లేయర్గానే ట్రీట్ అవుతారు బికాజ్ రిటర్న్ చేసుకున్నారు ఇంక తర్వాత తర్వాత సో ఒకవేళ ఏ ప్లేయర్ అయినా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నితీష్ కుమార్ రెడ్డి కానీ హర్షిత్ రానా కానీ ఆరు మయంక్ యాదవ్ కానీ ఇప్పుడు ఆడబోయే బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్కి సంబంధించిన మ్యాచెస్లో ఆడేస్తే వాళ్ళు అన్క్యాప్ట్ స్టేటస్ నుంచి క్యాప్డ్ స్టేటస్ అంటే ఇండియాకి ఆడేస్తారు క్యాప్ దొరికేసింది అయిపోతారు కాబట్టి రిటైన్ చేసుకోవాలంటే వాళ్ళని క్యాప్ట్ ప్లేయర్ కోటాలో రిటైన్ చేసుకోవాలన్నమాట ఇలా కాకుండా ఇంకెవరన్నా అన్క్యాప్డ్ కోటాల మిగిలిపోతే వాళ్ళు మాత్రమే అన్క్యాప్ట్ కోటాలకు వస్తారు క్లారిటీ సూపర్ ఈ పాయింట్ కూడా ఫెంటాస్టిక్ వాల్ వాల్ నెక్స్ట్ లెవెల్ స్టాఫ్ మీరు సూపర్ అప్పుడే నెక్స్ట్ ఇప్పుడు ఈ క్యాప్ టు అండ్ క్యాప్ టు ఇది ఒకటి కావాలిగా మనకి సో టోటల్ గా ఏమిట్రా అంటే సిక్స్ రిటెన్షన్స్ ఇచ్చేశారు అనమాట అంటే ఆరుగురు ప్లేయర్ రిటైన్ చేసుకునే ఒక వెసులుబాటు టీమ్స్ ఇచ్చేశారు కాకపోతే ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ రిటెన్షన్స్ కాంబినేషన్ ఆఫ్ రిటెన్షన్ ప్లస్ ఆర్టీఎం మొత్తం కలిపి ఈ రిటెన్షన్ ఓ కలిపి ఆరు ఆప్షన్స్ మీ దగ్గర ఉంటాయి రిటెన్షన్ నేను చెప్పేస్తాను ఆర్టీఎం అంటే లైక్ చేస్తా ఆర్టీఎం అంటే రైట్ టు మ్యాచ్ గతేడాది ఆర్ గతసారి జరిగిన మెగా ఆప్షన్లో ఆర్టీఎం తీసి సరి ప్రతి మళ్ళీ తీసుకొచ్చారు బికాస్ టీమ్స్ అడిగారట మాకు కావాలని ఆర్టీఎం అంటే ఏంటంటే లైక్ ద నేమ్ సజెస్ట్ ఇట్ ఇస్ రైట్ టు మ్యాచ్ అంటే ఇందాక నలుగురు ప్లేయర్ ఎగ్జాంపుల్ చెప్పా ట్రావెల్స్ సెట్ ప్యాట్ కమ్యన్స్ అండ్రి క్లాసెన్ నితీష్ కుమార్ రెడ్డి అని ఈ నలుగురు మాకు కావాలని అనుకున్నారు భువనేశ్వర్ కుమార్ని అక్కడ రీటైన్ చేసుకోలే ఓకే రీటైన్ చేసుకోకుండా తిరిగి ఆప్షన్ పూలో పంపించేశారు కాకపోతే కావ్య ఏమనుకున్నారంటే ఏమనుకుంటున్నారంటే ఆప్షన్లో భూమి పేరు వచ్చినప్పుడు నా దగ్గర రైట్ టు మ్యాచ్ కార్డు ఉంది కదా అది వాడతాను అంటే ఇప్పుడు ఎవరో ఒక టీం వేరే వాళ్ళు ఎవరో బిడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ అంటే చాలా ఇష్టమైన టీం ఏంటి పంజాబ్ కింగ్స్ అనుకుందాం వాళ్ళకి బోరస్ బాగా కావాలి కదా పంజాబ్ కింగ్స్ వాళ్ళు వచ్చి భువనేశ్వర్ కుమార్ మాకు కావాలని చెప్పేసి ఒక తొమ్మిది కోట్ల దాకా బిడ్ చేసి నైట్ క్రోర్స్ భువేశ్వర్ కుమార్ మా అదే అని చెప్పేస్తారా అప్పుడు సీన్లో ఒక ఎంటర్ అయ్యి కావ్యమారాయణ గారు ఆ రైట్ టు మ్యాచ్ కార్డు చూపించి లేదు మీకు తొమ్మిది కోట్లు కదా మేమే తీసుకుంటాం అని చెప్పి భువనేశ్వర్ కుమార్ తిరిగి మళ్ళీ రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ఉపయోగించి తన టీంలో తెచ్చుకోవచ్చు ఇది ఆర్టీఎం ఇప్పుడు ఆర్టీఎంలో లో ఇంకొంచెం డీటెయిల్స్ డెప్లో వెళ్ళాలి కానీ అది ఈ వీడియో కాదు అది నెక్స్ట్ వీడియో దట్ ఈస్ వాట్ ఎమ్ టెలింగ్ దట్ ఈస్ నెక్స్ట్ వీడియో మళ్ళీ చేద్దాం బేసిక్గా ఆర్టీఎం కాల్సే అర్థమైపోయింది కదా రిటెన్షన్ అర్థమైంది ఆర్టీఎం అర్థమైంది ఈ రెండు కలిపి ఆరు ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి టీం దగ్గర ఓకే నెక్స్ట్ ఏ కాంబినేషన్లో వాడకాలి ఎంతమందిని రిటైన్ చేసుకుంటారు ఎంతమందికి ఆర్ వాడదాం అనుకుంటున్నారు అన్న ఒక ఆ డౌన్ ఏదైతే ఉందో ఆ బ్రేకప్ ఏదైతే ఉందో అది టీమ్స్కి వదిలేసారు మీరు నచ్చినట్టు చేసుకోండి మేము మీకు ఆరిచ్చేసాం తాంబూలాలు ఇచ్చేసాం సావండి సాగండి ఉంటుంది అలా ఆరిచ్చేసాం ఎలా కావాలో మీరు నిర్ణయించుకోండి అని చెప్పేశారు నెక్స్ట్ ఈ రిటెన్షన్స్లో ఇప్పుడు క్యాప్ట్ ప్లేయర్సు అన్క్యాప్ట్ ప్లేయర్స్ ఉంటారు రైట్ సో క్యాప్ట్ ప్లేయర్స్లో మొత్తం మ్యాక్సిమమ్ ఆఫ్ ఫైవ్ ప్లేయర్స్ని రిటర్న్ చేసుకోవచ్చు ఆ క్యాటగిరీలో ప్లేయర్స్ని ఐదుగురు అన్క్యాప్ట్ ప్లేయర్స్లో మొత్తం కలిపి మాక్సిమం ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్స్ని మాత్రమే రిటర్న్ చేసుకోవచ్చు ఫైవ్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ కానీ నువ్వు సిక్సే అన్నావు కదా అంటారుగా నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా మన అదే ఇప్పుడు మ్యాక్సిమం ఫైవ్ టు మాక్సిమం టూ టు రెండు కలిపితే ఏడు నిజమే కానీ ఆరు ఆప్షన్స్ ఏ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కాంబినేషన్ సెట్ చేసుకోవాలంటే ఒకవేళ ఫైవ్ క్యాప్ ప్లేయర్స్కి వెళ్తే వన్ అన్క్యాప్ ప్లేయర్ ఫోర్ క్యాప్ ప్లేయర్స్కి వెళ్తే టూ అన్క్యాప్ ప్లేయర్స్ త్రీ క్యాప్ ప్లేయర్స్కి వెళ్తే వే అన్ క్యాప్ ప్లేయర్స్ బికాస్ ఇక్కడ వే ఉండొచ్చు థర్డ్ పర్సన్ తీరుగా అర్థమైందా ఈ కామ్రెడ్స్ సెట్ చేసుకోవాలి టీమ్స్ డిసైడ్ చేసుకోవచ్చు ఎలా సెట్ చేసుకుందాం అనుకుంటున్నారు ఇక్కడ క్లారిటీ సూపర్ రిటెన్షన్ లో ఈ క్యాప్ ప్లేయర్స్ అన్క్యాప్ ప్లేయర్స్ కోట వాళ్ళు వాళ్ళు టీం వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కూడా టీమ్స్ టీమ్స్ డిసైడ్ చేసుకుంటారు రైట్ ఇప్పుడు క్యాటగిరీ ఏదైనా సరే రిటెన్షన్ లో మీరు క్యాప్ టు అన్ క్యాప్ ఎలా ఉన్నా సరే మీకు రిటైన్ చేసుకోవాలంటే మీకు కాసిన డబ్బులు ఇవ్వాలిగా ప్లేయర్స్కి ఆ స్లాబ్స్ ఏంటి అంటే ఇప్పటిదాకా అంటే మీరు కనుక రిటైన్ చేసుకుందామంటే టాప్ త్రీ రిటెన్షన్స్ బి ఫస్ట్ కి ఎయిటీన్ క్రోర్స్ సెకండ్ కి ఫోర్టీన్ క్రోర్స్ థర్డ్ రిటెన్షన్ కి ఇలెవెన్ క్రోర్స్ ఓకే సో ఇది మీ మూడు క్యాప్ట్ ప్లేయర్ రిటెన్షన్స్ అనమాట దీని తర్వాత కూడా ఇంకా ఫోర్త్ ప్లేయర్ రిటైన్ చేసుకోవాలంటే మరొక పద్దెనిమిది కోట్లు ఎయిటీన్ క్రోర్స్ ఫిఫ్త్ ప్లేయర్ని కూడా రిటైన్ చేసుకోవాలంటే ఇంకొక పద్నాలుగు కోట్లు మొత్తం కలిపి ఐదుగురు క్యాప్ట్ ప్లేయర్స్ని కనుక మీరు రిటైన్ చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంటే డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాలి సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ముందుగానే ఖర్చు పెట్టాలి అన్క్యాప్ ప్లేయర్ మీరు రిటైన్ చేసుకోవాలంటే యాజ్ ఆఫ్ నో ఫోర్ క్రోర్స్ అంటున్నారు దాన్ని ఫోర్ అండ్ హాఫ్ కూడా అంటారు ఎగ్జాక్ట్గా ఇంకా ఫైనల్ నంబర్ తెలియదు బట్ ఫోర్ అనుకుందాం ఫర్ ద సేక్ ఆఫ్ ఈజీ క్యాల్కులేషన్ ఫోర్ క్రోర్స్ ఒక అన్క్యాప్ ప్లేయర్కి ఇచ్చి మీరు రిటైన్ చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ ఈ ఫైవ్ ప్లస్ వన్ కాంబోకి అనుకుందాం అంటే ఫైవ్ క్యాప్ ప్లేయర్స్ వన్ అన్క్యాప్ ప్లేర్ అంటే మొత్తం కలిపి సెవెంటీ నైన్ క్రోర్స్ మీరు ముందుగానే ఖర్చు పెట్టేసి ఆప్షన్కి వెళ్ళి దేవుడా 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 అనుకోవాలి ఎందుకు మీ దగ్గర ఫార్టీ వన్ క్రోర్స్ మాత్రమే ఉంటాయి అంటే ఓవరాల్ పర్స్ వన్ ట్వంటీ కదా సో వన్ ట్వంటీలో సెవెంటీ ఫార్టీ వన్ వచ్చే మీకు సూపర్ అసలు ఫార్టీ వన్ క్రోర్స్ తో పాటు మీరు ఆప్షన్ లో మిగతా ప్లేయర్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట నేను భయ్యమ్ మాకు ఇది కుదరదు మరి వర్కౌట్ కాదు నలభై ఒక్క కోట్లు అంటే సరిపోదు ఇంకొన్ని ఎక్కువ ఉండాలి అనుకుంటే అప్పుడు మీరు ఆరు రిటర్న్షన్స్ చేయకుండా ఐదో నాలుగో మూడో చేసుకుని ఆ ప్లేయర్స్కి మాత్రమే వాళ్ళకి ఆ స్లాబ్ ప్రకారంగా డబ్బులు ఇచ్చి అంటే మీరు ఒకవేళ ముగ్గురు క్యాప్ ప్లేయర్స్ని తీసుకుంటే ఎయిటీన్ ఫోర్టీన్ లెవెన్ ఎలాగో ఇచ్చేయాలి రైట్ లేదు ఇద్దరు క్యాప్ట్ ఒక అన్క్యాప్ట్ ప్లేయర్ అంటే ఎయిటీన్ ఫోర్టీన్ ఇచ్చేసి ఆ ఫోర్ క్రోర్స్ ఇవ్వాలి సో ఈ కాంబినేషన్ ఎలా డిసైడ్ చేసుకోవాలి ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలి ఏ స్లాబ్లో ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలి ఏ క్యాటగిరీ క్యాప్ట్ అన్క్యాప్ట్ అది మొత్తం కూడా టీమ్కి వదిలేశారు వాళ్ళు చెప్పిన తర్వాత సింపుల్ సిక్స్ రిటెన్షన్స్ దాంట్లో మీరు ఆర్టీఎం కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏంటి ఫైవ్ రిటెన్షన్స్ చేస్తే వన్ ఆర్టీఎం సిక్స్ ఫోర్ రిటెన్షన్ చేస్తే టూ ఆర్టీఎంస్ సిక్స్ త్రీ రిటెన్షన్స్ చేస్తే త్రీ ఆర్టీఎంస్ సిక్స్ టూ రిటెన్షన్స్ చేస్తే ఫోర్ ఆర్టీఎంస్ సిక్స్ వన్ రిటెన్షన్ చేస్తే ఫైవ్ ఆర్టీఎంస్ సిక్స్ అగెయిన్ రిటెన్షన్స్ చేసుకోకపోతే సిక్స్ ఆర్టీఎంస్ వాడచ్చు సో ఇన్ ఎనీ కాంబినేషన్ ఎనీ ఆర్డర్ యూ వాంట్ టు ఎలా చేసుకుంటారో మీ ఇష్టం మీకు వదిలేస్తున్నాం నంబర్ ఆఫ్ రిటెన్షన్స్ ఎన్ని దాంతోపాటు నంబర్ ఆఫ్ ఎన్ని ఉంచుకుందాం అనుకుంటున్నారు దాంతోపాటు క్యాప్ ప్లేయర్స్ని ఎంతమంది తీసుకుందాం అనుకుంటున్నారు ఆ కూడా మళ్ళీ ఇండియా ప్లేయర్స్ ఆ ఫారెన్ ప్లేయర్సా ఇస్ నో లిమిట్ ఐదుగురికి ఐదుగురు ఫారెన్ ప్లేయర్స్ అటెండ్ చేసుకుంటారా చేసుకోండి సన్ రైజ్ హైదరాబాద్లో ఉన్న కావ్యవారానికి ఇదే కావాలి దానికి మాక్సిమం ఫారెన్ ప్లేయర్స్ అటెండ్ చేసుకోవడానికి ఒక కుతూహలం ఉందన్నమాట ఆ ఓనర్స్ మీటింగ్ కూడా ఇదే చెప్పారట సో ఇండియన్ ప్లేయర్స్ ఆ ఫారెన్ ప్లేయర్సా మీ ఇష్టం క్యాప్ టు అన్క్యాప్టా మీ ఇష్టం కాకపోతే ఏంటి ఐదుగురు మాక్సిమం ఆఫ్ క్యాప్ టు ఇద్దరు మ్యాక్సిమం అన్క్యాప్టు మొత్తం కలిపి సిక్స్ మాత్రమే రిటెన్షన్స్ ఉంటాయి దాంట్లో ఆర్టీఎమ్స్ కూడా ఇంక్లూడెడ్ ఇది బేసిక్ కాంబినేషన్ అనమాట ఇదే అనమాట మ్యాటర్ అమ్మా మ్యాటర్ నచ్చుంటే కనుక ఓ లైక్ కొట్టేసి మ్యాటర్ అర్థమైపోయి ఉంటాయి కూడా అర్థమైంది పోయో అలా కామెంట్ పెట్టండి నెక్స్ట్ మీ ఫ్రెండ్స్తో ఎక్కడైనా సరే దీనికి డిస్కషన్ వస్తే తొడగొట్టి మీరు చక్క టక్క టక టక పాయింట్లు చెప్పారనమాట చెప్పేసింది వచ్చి మళ్ళీ నాకు కమెంట్ పెట్టండి ఇదే వీడియోలో పై మామూలుగా వాడుకోలేదు సూపర్ అసలు ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తా ఫుల్ మబ్బులు ఇడిపోయాయని చెప్పేసి కమెంట్ పెట్టండి లైక్ కూడా కొట్టండి మామ ఏదంటే సింపుల్ యూట్యూబ్ బాబుకి వెళ్ళి కలసప్ ఉంది దోస్ దోస్ సింబల్ అది కొట్టారనుకో తెగ నచ్చేసి వీడియో బాగుందంటే ఇంకా చాలా మందికి చూపించేస్తే కొత్త ఆడియన్స్ చూపిస్తుంది ఆ కొత్తగా ఎవరైనా వచ్చి వీడియో చూస్తుంటే వీడియో కనుక నచ్చిందనుకో సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకొని సంపేల్స్ బికాస్ ఈ ఐపీఎల్ రిటెన్షన్కి సంబంధించిన రూల్స్కి సంబంధించిన డీటెయిల్ వీడియోస్ వరుసగా ఒక దాదాపు ఉంటాం వదులుతూనే ఉంటాం వస్తూనే ఉంటాయి అనమాట మనకి ముప్పై ఏడో తారీఖు రిటెన్షన్ అయ్యే వరకు మరి ఇదే పని కదా ఆ పని చేసుకుందాం దాంతో పాటుగా సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఏది జరుగుతుందో బిట్వీన్ ఇండియా బంగ్లాదేశ్ ఫిఫ్త్ డే అయిపోయిన తర్వాత మొత్తం మ్యాచ్ కలిపి ఒకేసారి రివ్యూ కొట్టేద్దాం ఓకేనా మరి అది కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని రెడ్డిగా పెట్టుకుంటే మళ్ళీ కలుస్తాం అప్పుడు దాకా ఎడ్యుకేషన్ వీడియోని మరి వీడియో కలుస్తా సెలవు మరి అది వస్తా వస్తాబిస్